ఉషోదయం ఛానల్ కు స్వాగతం తనని కన్నవారికి దూరంగా పోలేను అని చెప్పింది వాళ్ళ ఏనాడో చనిపోయారు ఈ ఊళ్ళోన బంధువన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు అయినా సరే ఈ ఊరు వదిలిపెట్టాము కాము అప్పుడే నా మాట విన్నట్టయితే ఇప్పుడే ఆపద వచ్చి పడేదే కాదు ఇప్పుడు మనం ఏం చేసేటట్టు ఆ రాక్షసుడి వాత ఎవరిని వేయను ఇంతకాలము నాకు అనుకూలవతిగా ఉండి నా వల్ల సంతానం కన్నా నిన్ను రాక్షసుడి పొట్టన పెట్టనా లేక వంశాంకురంగా పుట్టి పెరుగుతున్న మన కొడుకును పంపనా కన్యాదానం చేయవలసిన కూతురిని పంపనా అందుచేత రాక్షసుడికి ఆహారంగా నేనే పోతాను అంతకన్నా మార్గం లేదు అన్నాడు బ్రాహ్మణుడి భార్య ఇందుకు ఒప్పుకోనే లేదు తన భర్త చనిపోతే తనకు పిల్లలకు రక్షణ ఉండదు అని తాము లోకులకు లోకువైపోతామని పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు తనకి లేవని అందుచేత తానే రాక్షసుడికి ఆహారం అవుతానని ఆమె అంది ఆమె ఒక ఆశ కూడా కనబరిచింది అదేమిటంటే తాను ఆహారంగా వెళితే స్త్రీహత్యకి జంకి రాక్షసుడు తనని విడిచిపుచ్చవచ్చునని ఈ మాట విని బ్రాహ్మణుడు తన భార్యను కౌగలించుకున్నాడు ఇద్దరూ పెద్ద పెట్టును ఏడవనారంభించారు వాళ్లను చూసి కూతురు మీరిద్దరూ ఎందుకు వృధాగా ఏడుస్తారు రాక్షసుడికి నన్ను ఆహారంగా పంపించండి నేను ఎలాగూ ఎప్పటికైనా మీకు దూరంగా వెళ్ళేదాన్నే కదా అందుచేత నన్ను పంపిస్తే మీకు కలిగే నష్టం ఏమీ లేదు పైపెచ్చు మీకు ప్రమాదం తప్పిపోతుంది అని చెప్పింది అప్పుడు ఐదేళ్ల వయసు గల కుర్రవాడు చిన్న పుల్ల తీసుకొని అటు ఇటు ఉత్సాహంగా తిరుగుతూ వచ్చి రాని మాటలకు ఆ రాక్షసుడిని నేను చంపేస్తానుగా ఎడవకండి అని చెప్పాడు వాడి మాటలకు పెద్దవాళ్ళు అంత దుఃఖంలోనూ నవ్వారు ఇదంతా వింటున్న కుంతి వారికి మరింత దగ్గరగా వచ్చి బ్రాహ్మణుడితో అయ్యా మీకు ఇప్పుడు వచ్చిన ఆపద ఏమిటి నాకు వివరంగా చెప్పినట్లయితే చేయదగిన సహాయం చేస్తాను అని చెప్పింది దానికి బ్రాహ్మణుడు కుంతీదేవితో అమ్మ మీ మంచితనం కొద్దీ మీరలా అన్నారు కానీ మాకు వచ్చిన విపత్తు మానవ మాత్రలు తీర్చేది కాదు ఈ నగరానికి సమీపంలో బకాసురుడు అనే నరభక్షకుడు ఒకడు ఉన్నాడు వాడు రోజు నరమాంసం తింటూ మదించి ఉన్నాడు ఈ ఊరికి వాడు రక్షకుడుగా ఉంటున్నందుకు గాను ఊరి వాళ్ళు రోజుకొక ఆ రాక్షసుడికి ఇరవై వారుగల అన్నము రెండు ఏనుబోతులు ఒక మనిషిని పంపాలి ఎవరన్నా అలా చేయని రోజున ఆ రాక్షసుడు ఊరి మీద పడి ప్రజలను చెండాడుకు తింటాడు ఈ దేశపు రాజు వేత్రకీయ గృహం అనే చోట ఉంటున్నాడు ఈ రాక్షసుడి బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం ఏది ఆయన చేయలేదు ఆయన అసమర్థుడు అసమర్థుడి పాలనలో ఉన్న మాకు రోజూ ఈ ఆపద ఉంటూనే ఉంది ఇవాళ మా ఇంటి వంతు వచ్చింది మాకే రాజాశ్రయం ఉండి ధనవంతులమై ఉంటే ఎవడినన్నా మనిషిని కొని వాణ్ణి రాక్షసుడి ఆహారంగా పంపి ఉండేవాళ్ళము అందుచేత మా కుటుంబానికి ఈ ఆపద తప్పదు ఒకరిని విడిచి ఒకరం బతకలేము నలుగురుము ఒకేసారి వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాము అని చెప్పాడు కుంతి ఈ కథ అంతా విని అయ్యా మీరు నిశ్చింతగా ఉండండి ఇవాళ ఆ రాక్షసుడికి ఆహారంగా నా కొడుకును పంపుతాను వాడిని రాక్షసుడు చంపలేడు వాడే ఆ రాక్షసుడిని చంపుతాడు వాడు చాలా బలవంతుడు అదీ కాక వాడి దగ్గర మంత్రశక్తులు కూడా ఉన్నాయి అందుకే పంపిస్తున్నాను కానీ నిజంగా నా కొడుకును రాక్షసుడు తినాలని ఇంత మాత్రమూ కాదు ఏ తల్లి అయినా నూరుగురు కొడుకులు ఉన్నప్పటికీ తన కొడుకును మృత్యుదేవతకు చేజేతులా బలి చేస్తుందా అందుచేత మీరు ఈ ఏర్పాటుకు ఒప్పుకోండి ఈ సంగతి మాత్రం ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకండి వాడి గురువు గారికి తెలిసి ఆయన వీలు లేదు అన్నాడంటే నా కొడుకు రాక్షసుడిని చంపే అవకాశం కూడా పోతుంది అని చెప్పింది కుంతి మాటలలో బ్రాహ్మణుడికి గురి కుదిరింది ఆయనకు ఆపద తప్పింది అన్న ఆనందము కుంతి తనకు మహోపకారం చేసినందుకు కృతజ్ఞత కూడా కలిగాయి కుంతి భీముడితో సంగతి అంతా చెప్పింది భీముడు తల్లి చేసిన ఏర్పాటుకు సమ్మతించాడు ఇంతలో మిగిలిన నలుగురు పాండవులు భిక్ష తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు భీముడు మహా ఆనందంలో ఉండటం గమనించిన ధర్మరాజు కుంతిని రహస్యంగా భీముడి ఆనందానికి కారణమేమిటి అని అడిగాడు కుంది అతనితో సంగతి అంతా చెప్పి ఇన్నాళ్లకు మనం ఇల్లు గల బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం దొరికింది అని చెప్పింది ఈ మాట విన్న ధర్మరాజు చాలా బాధపడ్డాడు తమ తల్లి తొందరపడినది అనుకున్నాడు పాండవుల ఆశలు భవిష్యత్తు అన్నీ కూడా అంతా భూముడి భీముడి భుజబలం మీదే ఆధారపడి ఉన్నాయి అన్న సంగతి అతనికి తెలుసు రేపు వారు కౌరవులను జయించి తమ రాజ్యం తాము తీసుకోదలిస్తే భీముడు లేకుండా ఎలా సాధ్యం దుర్యోధనుడు కుట్రతో తమనందరినీ లక్క ఇంట కాల్చి చంపడానికి యత్నించినప్పుడు అందరినీ ఆపద నుంచి తప్పించడం ఒక్క భీముడి వల్ల కనుక అయింది కానీ మరొకరి వల్ల సాధ్యమా ధర్మరాజు ఈ ధోరణిలో మాట్లాడుతూ ఉంటే కుంతీదేవి వ్యతిరేకించింది ఆర్తులను రక్షించడం ఉత్తమ క్షత్రియ ధర్మం ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చెయ్యకపోతే అది మహాపాతకం భీముడికి వచ్చిన భయం ఏమీ లేదు అతను ఎలాంటి రాక్షసుడిని అయినా చంపగలడు తాను చేసిన ఆలోచన ఇహానికి పరానికి కూడా పనికి వచ్చేది అని ఆమె చెప్పింది ధర్మరాజు తల్లి అభిప్రాయంతో చివరకు ఏకీభవించక తప్పలేదు ఆ రాత్రి గడిచి తెల్లవారుగానే భీముడు ఇల్లు గల బ్రాహ్మణుడిగా అయ్యా తెల్లవార్లు నాకు నిద్రలేదు ఆకలి దహిస్తున్నది నాకు మంచి ఆహారం కడుపు నిండా పెట్టించారంటే రాక్షసుడితో ఉత్సాహంగా పోరాడతాను అని చెప్పాడు బ్రాహ్మణుడు అతనికి తిన్నంతగా భక్ష్యభోజ్యాలు పానీయాలు నెయ్యి పెరుగు పట్టించాడు తర్వాత భీముడు ఒక బండికి రెండు దున్నలను కట్టి బండి నిండా పోసుకొని నగరానికి దక్షిణంగా వెళ్ళి బకుడుండే చోటికి చాలా దూరంగా యమునా నది ఒడ్డున బండి నిలిపి తన దగ్గరికి రమ్మని బకాసురుడిని కేకలు పెట్టి వాడు వచ్చేలోగా ఊరికే ఉండడం దేనికని బండిలో ఉన్న ఆహారాన్ని మొత్తం తింటూ కూర్చున్నాడు ఒక సామాన్య మానవుడు తనను పిలుస్తూ ఉండడం చూసి బకాసురుడు మండిపడ్డాడు పరిగెత్తుకుని వచ్చి తన కోసం ఏకచక్రపురం వాళ్ళు పంపిన అన్నాన్ని భీముడు పెద్ద పెద్ద ముద్దలు చేసి మింగుతూ ఉండటం చూసి ఎవడ్రా వీడు చావబోతు కూడా నిశ్చింతగా మొక్కుతున్నాడు మెక్కుతున్నాడు అని అన్నాడు భీముడు బకాసురుడి కేసి చూసి ఒక నవ్వు నవ్వి తిరిగి యథాప్రకారం తన తిండిలో నిమగ్నమైనాడు భడు పెద్ద పెడబొబ్బ పెట్టి భీముడిని చంపేవాడల్లే రెండు చేతులు ఎత్తి భీముడి మీదకు వచ్చాడు దానికి కూడా భీముడు చలించక బండిలోనే ఆహారం తింటూ ఉన్నాడు తన పెడబొబ్బలకు కూడా ఆ మనుష్యుడ మాత్రుడు చలించకపోవటం చూసి భకుడు భీముడి వీపును తన రెండు చేతులతోనూ చరిచాడు దాన్ని కూడా భీముడు లక్ష్య పెట్టలేదు తిండి పూర్తి చేసి వెళ్ళి నదిలో చేతులు కాళ్ళు కడుక్కున్నాడు బకాసురుడు ఆగ్రహావేశంతో ఒక చెట్టు పీకి భీముడి మీదకు విసిరాడు భీముడు కడుపు నిండా నీరు తాగి బకాసురుడితో యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు బకాసురుడు విసిరిన చెట్టు భీముడి చేతిలోనే ఉంది వాడు మరో చెట్టు పీకి విసిరేసరికి భీముడు తన చేతిలో ఉన్న చెట్టును దానికి అడ్డం పెట్టి ఆపాడు చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ అయిపోయేదాకా ఇద్దరు ఈ విధంగా చెట్లతో యుద్ధం చేసుకున్నారు తర్వాత బకాసురుడు తన చేతులతో భీముణ్ణి పట్టుకున్నాడు ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తూ ఒకరినొకరు విసిరివేశారు జరజరా ఈడ్చారు చివరకు భీముడు బకాసురుణ్ణి పడదోసి మీద ఎక్కి కూర్చొని భూమికి అదిమిపెట్టి మోకాళ్లతోనూ చేతులతోనూ కొమ్ముతూ మెడ నడుము వీపు విరగపూరిచాడు బకాసురుడు భయంకరంగా నిప్పుడు కక్కుతూ చనిపోయాడు వాడు పెట్టిన చావుకాయక విని వాడి బంధువులు వచ్చారు భీముడు వాళ్ళను చూసి ఇక ముందు మీలో ఎవరైనా తిండి కోసం మనుషులను చంపారు అంటే వాళ్ళకి కూడా ఈ బకాసురుడికి పట్టిన గతే పడుతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు వాళ్ళు వణికిపోతూ తమ తమ ప్లే స్థానాలకు వెళ్ళిపోయారు భీముడు బకు బకాసురుడి సవాన్ని ఈడుచుకువచ్చి ద్వారం దగ్గర పెట్టి నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి జరిగిన సంగతి ధర్మరాజుకు తెలిపాడు బకాసురుడి సగం ఊరి వారి కంటపడింది రాక్షసుడు చనిపోయాడు అన్న వార్త ఊరంతా తెలిసిపోయింది వాణ్ణి చంపినదెవరో ప్రజలకు తెలియదు కానీ ఆ పుణ్యాత్ముణ్ణి తెగమెచ్చుకొని తమ ఇష్టదేవతలకు దండాలు పెట్టుకున్నారు బకాసురుడు చచ్చిన నాడు వంతు బ్రాహ్మణుడి ఇంటిదని తెలియగానే అందరూ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి బకాసురుణ్ణి ఎవరు చంపారు అని అడిగారు తన ఇంట తలదాచుకునే వారిని గురించి బయట పెట్టడానికి వీలుని కా వీలులేని కారణం చేత బ్రాహ్మణుడు నగర పౌరులతో నిన్న మా ఇంటి వంతు వచ్చింది నేను పుట్టడి విచారంలో మునిగి ఉండగా ఒక యోగసిద్ధుడు వచ్చి సంగతి విని ఆ రాక్షసుడికి ఆహారం తీసుకుపోతానని తనను ఏమీ చేయలేడని చెప్పాడు మరి ఆ రాక్షసుడు చచ్చాడంటే ఆ మహాత్ముడే ఆ పుణ్యం కట్టుకొని ఉండాలి అని చెప్పాడు ఊరి ప్రజలు పరమానందంతో బ్రాహ్మణోత్సవం చేసుకున్నారు కుంతి పాండవులు కూడా ఆ వేడుక చూశారు వాళ్ళు ఆ బ్రాహ్మణుడి ఇంటనే అలాగే అజ్ఞాత జీవితం గడుపుతూ వచ్చారు వారు మధుకరంతోనే జీవించారు ఇలా ఉండగా పాండవులు ఉంటున్న బ్రాహ్మణ గృహానికి ఒక దేశ సంచారి అయిన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి గృహస్థు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తాను తిరిగిన దేశాలను గురించి అక్కడ రాజులను గురించి అనేక వార్తలు సరదాగా చెప్పుకుంటూ పోయాడు అతను ఒక సందర్భంలో పాంచాల దేశపు రాజైన దృపదు గురించి ఆయనకు శిఖండి దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుట్టడం గురించి ద్రౌపది స్వయంవరానికి జరిగిన ఏర్పాట్ల గురించి క్లుప్తంగా చెప్పాడు అప్పుడు కుంతీదేవి పాండవులు కూడా ఆ వృత్తాంతాలను వివరంగా వెనగోరారు అందుచేత బ్రాహ్మణుడు చెప్పడం ప్రారంభించాడు సర్వే జనా సుకునోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్